ఏపీతో ఉన్న జల వివాదంపై కేంద్రం దగ్గర తేల్చుకోవాలనుకుంటోంది తెలంగాణ సర్కార్. ఏపీ ఇచ్చిన ఫిర్యాదుపై కౌంటర్ ఇవ్వడానికి సిద్ధమైంది టీ ప్రభుత్వం. ఢిల్లీకి వెళ్లడానికి ముందే డాక్యుమెంట్లు సిద్ధం చేస్తూ కేంద్ర మంత్రులను కలుస్తూ ప్రాజెక్టులపై క్లియరెన్స్ తెచ్చుకునేందుకు అడుగులు వేస్తోంది. నీటి పంపకాల విషయంలో అభివృద్ధిని తేల్చుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రాజెక్టుల నిర్మాణంపై ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేయడంతో టీ సర్కార్ తమ వాదనలు వినిపించడానికి డాక్యుమెంట్స్తో సహా రెడీ అవుతోంది. శనివారమే హరీష్ రావు ఢిల్లీ వెళ్లి ఉమాభారతిని కలిసి పరిస్థితి వివరించాలనుకున్నారు. అయితే పర్యటన సోమవారానికి వాయిదా పడింది. తెలంగాణకు జరిగిన నీటి కేటాయింపుల ఆధారంగానే ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుందనే వాదనను కేంద్రం ముందు ఉంచాలని టీ సర్కార్ భావిస్తోంది. ప్రాణహిత హంద్రనీవ లాంటి ప్రాజెక్టులు పాతవే కావడం వల్ల కేటాయింపుల్లో తేడా రాదనేది టీ సర్కార్ వాదన. ఉమాభారత్తో భేటీ వాయిదా పడటంతో అంతకంటే ముందు కేంద్ర మంత్రి దత్తాత్రేయతో హరీష్ రావు సమావేశమయ్యారు. లెక్కలతో సహా వివరించి కేంద్రాన్ని ఒప్పించాలని దత్తాత్రేయను కోరారు. నీటి ప్రాజెక్టులపై ఏపీ వ్యవహరిస్తున్న తీరును గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు. తెలంగాణ నీటి ప్రాజెక్టుల నిర్మాణంలో సహకరించాలని ఆయన గవర్నర్ కోరారు. దత్తాత్రేయ గవర్నర్ నరసింహన్ కలిసిన మంత్రి హరీష్ రావు సోమవారం కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారత్తో భేటీ అవుతున్నారు. తెలంగాణ నీటి వినియోగం లెక్కలను వివరించి ప్రాజెక్టులకు ఉన్న అడ్డంకులను తొలగించే ప్రయత్నం చేయబోతున్నారు.